नमः। तत्थात्रेयं शिवं शांतं इन्द्रनीलनिभं प्रभुं आत्ममायारतं देवं अवधूतं दिगंबरं भस्मोद्धूलित सर्वांगं जटाजूटधरं विभुं चतुर्बाहुमुदारांगं दत्तात्रेयं नमाम्यहं। श्री गुरु चरित्र अध्यायम 50। ओम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। प्रस्तावना। कलि प्रभावं चेत शिवकेशवादि भेदालकु तोडु इतर मतालु मन देशंलो प्रवेशिंचाई। वाटन्निंटि मध्य असहनं तलेत्तिंदि। श्री दत्तस्वामि वाटि मध्य कूडा सामरस्यान्नि नेलकोल्प संकल्पिंचाडु। अंदुके श्री गुरुडु ओक म्लेच्छ राजुडु कूडा अनुग्रहिंचि हिंदूल पट्ल गौरवमु आदरण कलिगि प्रवर्तिंचेला चेशाडु। कृतार्थुन्नि चेशाडु। తరువాత దత్తావతారాల చరిత్రలలో ఈ అంశం ప్రబలమైంది। సద్గురువు కృపకు పాత్రమైన వంశాలలో తరతరాలు ఆయన ముందు దృఢభక్తి నిలిచి ఉండగలదని గత అధ్యాయాలలో చూచాము। అంతేగాక జన్మాంతరంలో కూడా వారి లౌకికమైన అభీష్టాలు ప్రసాదించడమేగాక మరల సద్గురు సేవను ప్రసాదిస్తుందని ఈ అధ్యాయాలు తెలుపుతాయి। సద్గురు నివాసం వల్ల పవిత్రమైనటువంటి స్థలాలు శాశ్వతంగా నిత్య జాగృతమై గురు సాన్నిధ్యాన్ని భక్తులకు ప్రసాదించగలవని కూడా ఈ అధ్యాయాలలో మనం తెలుసుకోగలం। అట్టి అనుభవాలెందరివో సద్గురు జ్యోతిలో చూడవచ్చు। క్షరము లేక నాశము లేని రూపము ధరించిన శ్రీ గురుతత్వమే శ్రీ గురు చరిత్ర। దాని పారాయణము శ్రీ గురు మానసిక పూజయే ధ్యానమే। ధ్యానమంటే సజాతీయ భావ పరంపర నిత్య పారాయణ అనన్య చింతయే। దాని మననము అనుభవపూరితమైన పరమార్థ ప్రబోధమే। పారాయణ చేస్తున్నంతసేపు మనస్సు గురు సన్నిధిలో ఉంటుంది కనుక అది సత్సంగమే। సత్సంగం వలన నిస్సంగత్వము నిచ్చల తత్వము జీవన్ముక్తి కలుగుతాయని శాస్త్రం। సాక్షాత్తు గురు సన్నిధిలో ఉండడమే పారాయణ ప్రయోజనమని గుర్తుంచుకొని పారాయణ చేయాలి। అట్టి ఆసక్తి కూడా సద్గురు కృపకు చిన్నమేనని అనుభవజ్ఞుడైన సిద్ధుడు పదే పదే చెబుతున్నాడు। కథారంభము। నామధారకుడు, స్వామి మీరు పరమ పవిత్రమైన క్షేత్రమాహత్యము చెప్పారు। మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తూ ఉన్నట్లుంది। ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువుంటే అక్కడే దేవతలు తీర్థాలు ఉంటాయి। ఈ సంగమము కృష్ణా పంచగంగ సంగమము వంటిది। ఇక్కడ పశుపక్షాదులు నీళ్లు త్రాగి స్నానం చేసి కృతార్థత పొందాయి। ఇక మానవుల సంగతి చెప్పాలా? దీని మహత్యము వింటేనే పాపాలు పోతాయి। ఇక ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి కరతలామాలకమే। స్వామి, మీ హృదయం శ్రీ గురుని లీలలతో నిండి ఉన్నది, వాటినింకా వినాలని ఉన్నది, దయచేసి వినిపించండి అన్నాడు। అప్పుడు సిద్ధయోగి, నాయన నీవు ధన్యుడవి, భగవంతుని కృప వల్లనే నీకిట్టి ప్రీతి కలిగింది, అటుపై కథ చెబుతాను విను. వైఢూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తూ ఉండేవాడు। అతడు విజ్ఞుడు, శుద్ధాత్ముడు, సర్వభూత సంపన్నుడు। పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను పుణ్యక్షేత్రాలను సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తూ ఉండేవాడు। అది సహించక అతని కొలువులోని యవనమత గురువులు అతనితో, రాజా మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆదరించడం మంచిది, ఇప్పుడు మీరు చేసేది మనము కలలోనైనా తలచరానిది, హిందువుల మతధర్మము బోధించేవేవి సత్యమైనవి కావు, రాజా వారు అచేతనములైన శిలలలోనూ అశ్వద్ధాది వృక్షాలలోనూ దేవుడంటుంటారు, అలా తలచడం మహాపాపమని మనం విశ్వసిస్తాం, కనుక వారిని సమానులుగా గౌరవించడం తగదు అనేవారు। రాజు, సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే, ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు, అలా అయితే
ఆయన మానవులందరికీ వారి వారికి తగిన రీతుల జ్ఞానాన్ని పొందే ధర్మాన్నే ప్రసాదించి ఉండాలి. మన ధర్మానికి మూలమైన గ్రంథం వలనే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి. కనుక ఇటువంటి భేదబుద్ధి భగవంతుని పట్ల అపచారమేగాక మన మతధర్మానికి కూడా కళంకమేసుమా అని ఖండితంగా చెప్పేవాడు. ఇక చేసేదేమి లేక మంత్రులు ఊరుకుండేవారు. మరికొందరు యవన మత గురువులు, రాజా మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి, ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు. ఆ అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు. వారితో రాజు, మీరు బుద్ధిమాంద్యం వలన భ్రమపడుతున్నారు. గుణకర్మల భేదం వలన మానవులను దైవమే నాలుగు వర్ణాలుగా సృష్టించారని వారంటారు. మానవుల గుణకర్మలలో భేదముండడం మనం చూస్తున్నాం కదా. మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే, కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా ఉండవు, ఒకే పని చేయలేవు. ఏ అవయవం చేయవలసిన పని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు. అదే దానికి సార్థకత. నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మనవలే వారు విశ్వసిస్తారు. కానీ అజ్ఞులైన పామరులు హృదయశుద్ధి లోపించడం వలన పరమాత్మను ఆ రీతిన జానించలేరు. పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్దపెట్టినట్లే పామరులకు ఏకాగ్రత కుదరటానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు. వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుణ్ణి యథాతథంగా ధ్యానించగలుగుతారు. విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే కానీ జేయం కాదని వారి మతమే చెబుతుంది. దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగా కనపడదు, శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మలినమైన మనస్సులో ఈశ్వర భావం కలగదు. ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే ఆ మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది. మన పవిత్ర గ్రంథంలాగే వేదాలు కూడా ఋషులు వినిన వాక్యే కనుక అవి స్వతప్రమాణమే. అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించవలసిందే. వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ల వలనే పూజ్యులు అనేవాడు. ఒకప్పుడు విధివశాత్నో దైవయోగం వల్లనో కానీ ఆ మ్లేచ్చరాజుకు తొడ మీద పుండు లేచింది. అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజురోజుకు ఎక్కువ కాసాగింది. ఆ బాధకు అతడికి నిద్రాహారాలు కూడా కరువయ్యాయి. చివరికి అతడు ఒక సదాచార సంపన్నుడైన సద్విప్రుణ్ణి పిలిచి దానికి నివారణోపాయాన్ని చెప్పమని కోరాడు. ఆ విప్రుడు, రాజా నీవు యవనుడవు, నేను బ్రాహ్మణుడను. నేను చెప్పే ఉపాయము గురించి అది చెప్పినది నేనన్న సంగతి తెలిస్తే ఈ లోకం నిన్ను నన్ను బ్రతకనివ్వదు, అందువలన ఏకాంతంలో చెబుతాను అన్నాడు. అప్పుడు ఆ రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు, రాజా నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధి రూపంలో బాధిస్తాయి. తీర్థయాత్ర, దేవతారాధన, దానముల వలన కొన్ని పాపాలు వ్యాధులు తొలుగుతాయి. కానీ వాటన్నింటికంటే శ్రేష్టమైనది సాధుదర్శనం. సాధుదర్శనం వలన సర్వపాపాలు వ్యాధులు కూడా తొలగిపోతాయి. చివరకు అజ్ఞానమనే భవరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని కూడా ప్రసాదించగలరు. కనుక రాజా నీవు మీ వాళ్లందరితో ఏదో ఒక సాకు చెప్పి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలోనున్న పాపనాశ తీర్థానికి వెళ్ళు. అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చేయి. దాని వలన నీ పాపము తొలగి ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం నీకు అదే లభిస్తుంది. ఆ క్షేత్రంలో ఎవరేది కోరితే అదే లభిస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ మ్లేచ్చరాజు వెంటనే కొద్ది పరివారంతో బయలుదేరి అక్కడికి కొద్ది దూరంలోనున్న పాపనాశ తీర్థానికి వెళ్ళాడు. ప్రతిరోజు అతడు ఇక్కడి తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు. ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటకు వస్తుండగా అతనికొక యతీశ్వరుడు కనిపించారు. రాజు ఆయనకు నమస్కరించి తన పుండు గురించి, దాని నివారణ కోసం తనకు ఆ ద్విజుడు చెప్పిన ఉపాయం గురించి నివేదించుకొని ఇలా అన్నాడు, స్వామి నేను మ్లేచ్చుడనని
మీరు ఉపేక్షించవద్దు. నేను యవనుడనైనా మీ ధర్మాన్ని కూడా ఆదరించేవాడిని. నాకు దయతో ఈ వ్యాధి నివారణోపాయం తెలుపండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి కూడా సాధుదర్శనం అన్నింటికంటే శ్రేష్టమైన తరుణోపాయమని చెప్పాడు. అప్పుడు ఆ యవనరాజు ఆయనకు నమస్కరించి, యోగీశ్వర, సాధుదర్శనం అన్నింటికంటే శ్రేష్టమంటిరి కదా, అందుకు తార్కాణమేమైనా దయతో వివరించండి అని వేడుకొన్నాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు, నాయన, వెనుక వృషభయోగి అనే మహాత్ముని అనుగ్రహం వలన ఒక పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరింపబడ్డాడు. ఆ కథ వివరంగా చెబుతాను విను. మరికొందరు మతగురువులు, రాజా, మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి. ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు. ఆ అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు. వారితో, రాజు, మీరు బుద్ధిమాంద్యం వలన భ్రమపడుతున్నారు. గుణకర్మల భేదం వలన మానవులను దైవమే నాలుగు వర్ణాలుగా సృష్టించారని వారంటారు. మానవుల గుణకర్మలలో భేదముండడం మనం చూస్తున్నాం కదా. మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే, కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా ఉండవు, ఒకే పని చేయలేవు. ఏ అవయవం చేయవలసిన పని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు. అదే దానికి సార్థకత. నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మనవలే వారు విశ్వసిస్తారు. కానీ అజ్ఞులైన పామరులు హృదయ శుద్ధి లోపించడం వలన పరమాత్మను ఆ రీతిన ధ్యానించలేరు. పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్దపెట్టినట్లే పామరులకు ఏకాగ్రత కుదరటానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు. వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుణ్ణి యథాతథంగా ధ్యానించగలుగుతారు. విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే కాని ధ్యేయం కాదని వారి మతమే చెబుతుంది. దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగా కనపడదు, శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మలినమైన మనస్సులో ఈశ్వర భావం కలగదు. ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే ఆ మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది. మన పవిత్ర గ్రంథంలాగే వేదాలు కూడా ఋషులు వినిన వాక్యే కనుక అవి స్వతప్రమాణమే. అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించవలసిందే. వేదాలు, ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ల వలనే పూజ్యులు అనేవాడు. ఒకప్పుడు విధివశాత్నో దైవయోగం వల్లనో కానీ ఆ మ్లేచ్చరాజుకు తొడ మీద పుండు లేచింది. అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజు రోజుకు ఎక్కువ కాసాగింది. ఆ బాధకు అతడికి నిద్రాహారాలు కూడా కరువయ్యాయి. చివరికి అతడు ఒక సదాచార సంపన్నుడైన సద్విప్రుణ్ణి పిలిచి దానికి నివారణోపాయాన్ని చెప్పమని కోరాడు. ఆ విప్రుడు, రాజా, నీవు యవనుడవు, నేను బ్రాహ్మణుడను. నేను చెప్పే ఉపాయము గురించి అది చెప్పినది నేనన్న సంగతి తెలిస్తే ఈ లోకం నిన్ను నన్ను బ్రతకనివ్వదు. అందువలన ఏకాంతంలో చెబుతాను అన్నాడు. అప్పుడు ఆ రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు, రాజా, నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధి రూపంలో బాధిస్తాయి. తీర్థయాత్ర, దేవతారాధన, దానముల వలన కొన్ని పాపాలు, వ్యాధులు తొలుగుతాయి. కానీ వాటన్నింటికంటే శ్రేష్టమైనది సాధుదర్శనం. సాధుదర్శనం వలన సర్వపాపాలు, వ్యాధులు కూడా తొలగిపోతాయి. చివరకు అజ్ఞానమనే భవరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని కూడా ప్రసాదించగలరు. కనుక రాజా, నీవు మీ వాళ్లందరితో ఏదో ఒక సాకు చెప్పి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలోనున్న పాపనాశ తీర్థానికి వెళ్ళు. అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చేయి. దాని వలన నీ పాపము తొలగి ఉత్తమమైన వ్యాధి నిరోపణ నివారణోపాయం నీకు అదే లభిస్తుంది. ఆ క్షేత్రంలో ఎవరేది కోరితే అదే లభిస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ మ్లేచ్చరాజు వెంటనే కొద్ది పరివారంతో బయలుదేరి అక్కడికి కొద్ది దూరంలోనున్న పాపనాశ తీర్థానికి వెళ్ళాడు. ప్రతిరోజు అతడు ఇక్కడి తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు. ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటకు వస్తుండగా అతనికొక యతీశ్వరుడు కనిపించారు. రాజు ఆయనకు నమస్కరించి
తన పుండు గురించి, దాని నివారణ కోసం తనకు ఆ ద్విజుడు చెప్పిన ఉపాయం గురించి నివేదించుకొని ఇలా అన్నాడు. స్వామి, నేను మ్లేచ్చుడనని మీరు ఉపేక్షించవద్దు. నేను యవనుడనైనా మీ ధర్మాన్ని కూడా ఆదరించేవాడిని. నాకు దయతో ఈ వ్యాధి నివారణోపాయం తెలుపండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి కూడా సాధు దర్శనం అన్నింటికంటే శ్రేష్టమైన తరుణోపాయమని చెప్పాడు. అప్పుడు ఆ యవనరాజు ఆయనకు నమస్కరించి, యోగీశ్వర, సాధు దర్శనం అన్నింటికంటే శ్రేష్టమంటిరి కదా, అందుకు తార్కాణమేమైనా దయతో వివరించండి అని వేడుకొన్నాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు, నాయన, వెనుక ఋషభయోగి అనే మహాత్ముని అనుగ్రహం వలన ఒక పతితుడైన బ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరింపబడ్డాడు. ఆ కథ వివరంగా చెబుతాను, విను. పూర్వము అవంతీపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యకు వశుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడు. అతడు గృహస్థు అయి ఉండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ వేశ్య ఇంటి వద్దనే త్రాగిపడి ఉండేవాడు. ఒకనాడు సంధ్యవేళ ఋషభయోగి అటుగా వెళుతూ ఉంటే చూచి ఆ నామమాత్ర బ్రాహ్మణుడు వేశ్య ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకువెళ్ళి పూజించారు. తర్వాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఆయనను నిద్రపుచ్చారు. మరుసటి ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అట్టి సాధుసేవ వలన ఆ బ్రాహ్మణునికి సద్బుద్ధి అంకురించి త్వరలో పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు. మరు జన్మలో అతడు దశార్ణ దేశంలో వజ్రబాహు అనే రాజు యొక్క పట్టపురాణి అయిన సుమతీదేవి గర్భంలో పడ్డాడు. ఆమెకు మగబిట్ట జన్మిస్తాడేమోనన్న అసూయతో ఆ రాజుగారి రెండవ భార్య ఆమెకు విషం పెట్టింది. కానీ అందువలన పట్టమహిషి స్పృహ లేకుండా పడిందే గాని ఆమె గర్భంలోని పిండానికి ప్రాణాపాయం కలుగలేదు. అయితే ఆమెకు పుట్టిన బిడ్డకు శరీరమంతటా పుండ్లు లేచాయి. రాజు దుఃఖించి ఎన్నెన్నో చికిత్సలు చేయించినా ఆ తల్లి బిడ్డలకు వళ్లంతా పురుగులు పడి చీముకారుతూ ఎంతో దుర్వాసనగా ఉండేది. పూర్వజన్మలలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని, వారిని చూడ్డం కూడా పాపమేనని తలచి రాజు వాళ్లను భయంకరమైన ఒక అడవిలో విడిచిపెట్టించాడు. అందుకు రాజుగారి రెండవ భార్య ఎంతో సంతోషించింది. ఎన్నడూ కాలైనా క్రింద పెట్టని మహారాణి అడవిలో ఆకలితో మాడిపోయింది. అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకన పెట్టుకుని క్రూర జంతువుల గర్జనల మధ్య ముళ్లల్లో లేస్తూ పడుతూ తిరుగుతూ ఉండగా ఒకచోట కొందరు పశువుల కాపర్లు కనపడితే వారిని త్రాగడానికి మంచినీళ్లు అడిగింది. అప్పుడు వాళ్లు చెరువుకు వెళ్లే దారి చూపారు. అందులో నీరు త్రాగి అక్కడకు నీళ్లకు వచ్చిన స్త్రీలను ఆమె, అమ్మా, ఈ రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, మీ రాజు ఎవరు అని విచారించింది. ఆ ప్రాంతపు రాజు పద్మాకరుడనే వైశ్యుడు, ఎంతో ధర్మాత్ముడని తెలిసి అతనిని శరణు పొందింది. ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకుని జాలి చెంది ఆశ్రయమిచ్చాడు. అతడు కూడా ఆమె కొడుకుకు ఎన్నో చికిత్సలు చేయించినా నిష్ఫలమై అతడు చనిపోయాడు. ఆ తల్లి గర్భశోకంతో హృదయ విదారకంగా శోకించింది. అదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయానికి ఋషభయోగి అచ్చటకు వచ్చారు. ఆయన ఆ తల్లి శోకం విని, తల్లి, నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు. పుట్టినవాడెవడు, చనిపోయినవాడెవడు, అతడెప్పుడైనా కంటికి కనపడ్డాడా? అతడు ఈ శరీరమే అనుకుంటున్నావా? జీవుడు కర్మవశాన పంచభూతాలతో చేయబడిన దేహాన్ని పొందినా ఆ కర్మ తీరిపోగానే ఆ దేహం చనిపోతుంది. కానీ అతడు ఆత్మస్వరూపం గనుక అతడికి నాశనముండదు. ఇక శోకమెందుకు? త్రిగుణాల వలన అతడికి కర్మబంధం చుట్టుకుంటుంది. సత్వగుణం వలన దేవత్వము, రజోగుణం వలన మానవ జన్మ, తమోగుణం వలన తిర్యజన్మలు కలుగుతాయి. త్రిగుణాతీత స్థితి కలిగినప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది. అలా జన్మించాక అతడు చేసిన కర్మలను అనుసరించి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది. అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణింపవలసిందే. కనుకనే వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషం గాని, చనిపోయిన వారి గురించి దుఃఖం గాని పొందరు. అంతకంటే భగవన్నామస్మరణతో ఇహపరాలు సాధించుకోవచ్చు కదా. అలాగాక జీవులకు గల అనుబంధం వాస్తవమైతే వెనుకటి జన్మలో నీవు వీడికి ఏమైనావో చెప్పగలవా?
ఇప్పటికైనా నా మాట విని ఊరట చెందు అని ఆమెను ఓదార్చాడు. ఆమె, ఓ మహాత్మా, నేనొక మహారాజుకు రాణినయ్యాక చివరకు నాకు ఈ గతి పట్టింది. అడవుల పాలైనా నా వాళ్లందరికీ దూరమైనా బిడ్డను విడిచిపెట్టలేక భూమిపై జీవిస్తున్నాను. అటువంటప్పుడు వీడు చనిపోతే నేనేం కావాలి స్వామి? కరుణార్థ హృదయులైన మీరు చెప్పిన తత్వం అజ్ఞానినైన నాకెలా తెలుస్తుంది? ఈ కష్ట సమయంలో పరమేశ్వరుని వలె మీరు నాకు లభించారు. దేని వలన నా ఈ దుఃఖం నశిస్తుందో దయచేసి దానిని నాకు అనుగ్రహించండి అని శోకిస్తూ ఆ యోగీంద్రుని పాదాల మీద పడింది. ఆ యోగి కరుణార్థ హృదయులై ఆ పిల్లవాడు పూర్వజన్మలో తన సేవకుడని తెలుసుకొని కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లాడు. వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. అతడు ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు. ఆ యోగి యొక్క కృపాదృష్టి వలన ఆ తల్లికి కూడా గుండె జబ్బు మాయమైంది. ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే ఆ యోగి ఆమెకు కొంచెం భస్మమిచ్చి, అమ్మా, నీవు నీ బిడ్డ ఇది ధరించండి. మీ శరీరాలు వజ్ర సమానమై వృద్ధాప్యం చెందవు. నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు, యశస్వి అయి భద్రాయువు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికెక్కుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కనుక ఓ రాజా, మహాత్ముల కృపాదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధి అయినా నశించగలదు. నీకు వచ్చిన వ్రణం తగ్గడంలో ఆశ్చర్యమేమున్నది అన్నాడు. అప్పుడు రాజు, స్వామి, నా వ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకెలా లభిస్తుందో దయచేసి తెలుపండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధు పుంగవుడు గంధర్వపురంలోని శ్రీగురుని గురించి తెలిపారు. వెంటనే ఆ రాజు గాణుగాపురానికి బయలుదేరాడు. సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు, ఇక్కడికి మ్లేచ్చరాజు వస్తాడు, అందువలన ఇచ్చటి ఆచారవంతులైన హిందువులకు బాధ కలిగించవద్దు. మా మహాత్యం లోకమంతటా వెల్లడైంది, కనుక మేము ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు. మేమిక్కడే ఉంటే ఇంకెందరో మ్లేచ్చులు కూడా వస్తారు. భక్తి సదాచారము లేనివారు కూడా పేరాశతో ఇక్కడికి వస్తారు, కనుక ఇంకా మేము అంతర్ధానమవడం మంచిది. బహుధాన్య నామ సంవత్సరంలో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరం వస్తుంది. అప్పుడు ఆ నదిలో స్నానం చేయడానికని చెప్పి ఈ చోటు విడిచిపోతాం అని నిశ్చయించుకున్నారు. ఒక రోజున ఆయన అచ్చటి భక్తులతో, ఇక్కడకు ఒక మ్లేచ్చరాజు రానున్నాడు, కనుక మీరంతా ఇండ్లకు వెళ్ళిపోండి, మేము గౌతమి యాత్రకు బయలుదేరుతాము అని చెప్పారు. భక్తులు, మహాత్మా, మీరు సాక్షాత్తు దత్తాత్రేయులే. మీరు మా అండనుండగా ఇక్కడకు ఎవరు వచ్చినా మాకు ధర్మహాని కలుగచాలదు, కనుక మేము మీ సన్నిధి విడిచి ఎక్కడకు పోనవసరం లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదులలేదు. కొద్ది సమయమయ్యేసరికి ఆ యవనరాజు గంధర్వపురం చేరి అచ్చటి వారిని, ఇక్కడి సన్యాసి ఎక్కడున్నారు, దయచేసి ఆయనను చూపించండి అని ప్రార్థించాడు. అతనిని చూచి యవనరాజు అక్కడకు రాగలడని స్వామి చెప్పిన మాటలు స్మరించి భక్తులు కీడు చెంగించి అతనికి ఏమీ చెప్పడం లేదు. వారి సంశయాన్ని గుర్తించిన రాజు, అయ్యలారా, నేను కూడా అర్ధార్థినై స్వామి దర్శనానికి వచ్చిన ఆర్తుడనే, సంశయించక వారెక్కడున్నారో చెప్పండి అని వేడుకున్నాడు. అతడు పదే పదే ప్రాధేయపడిన మీదట శ్రీగురుడు అనుష్ఠానికని సంగమానికి వెళ్లారని, మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలరని ఆ భక్తులు చెప్పారు. రాజు వెంటనే పల్లకి దిగి తన పరివారమంతటిని అక్కడే ఉంచి విడిచి తానక్కడే త్వర త్వరగా సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డాడు. శ్రీగురుడు, ఓరి సేవకుడా, ఇన్నాళ్లకు కనిపించావేమి అన్నారు. ఆ మాట వినగానే స్వామి అతనిని చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరిస్తాడు. అతని శరీరమంతా రోమాంచితమైంది. అతడు ఏమేమో మాట్లాడబోయాడు, కానీ సంతోషంతో అతనికి మాట పెగలలేదు. కొంతసేపటికి అతడు తెప్పరిల్లి, ప్రభు, మీరు మా శ్రీపాద స్వామియే, నేను మీ సేవకుడైన చాకలిని. స్వామి, ఈ దీనుణ్ణి ఇంత ఉపేక్షించారేమి? మీ పాదసేవ విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారే. రాజవైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరిచి ఎంతకాలం గడిపాను. ఇన్నాళ్ళు మీ దర్శనమే లభించలేదు. చివరికి మీ ఎదుటకు వచ్చాక కూడా ఇదివరకు అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను. అజ్ఞానమనే మహాసముద్రంలో
నన్నిలా పడి ఉండనివ్వడం మీకు న్యాయమా? జరిగింది చాలు, ఇక నుండైనా మీ పాదాలు విడవను, నన్ను ఉద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు. శ్రీగురుడు అఖిలాభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు. వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు. స్వామి, ఏదిరా నీ వ్రణం, చూపించు అనగానే అతడు తన తొడవంక చూచుకొని ఆ కురుపు మటుమాయమవడం చూచి ఆశ్చర్యచకితుడై భక్తితో ఆయనకు నమస్కరించాడు. ఆ స్వామి గంభీర వదనులై, ఏమిరా, నీవు కోరుకున్న రాజ్యభోగాలు తనివితీరా అనుభవించావా? లేక ఇంకేమైనా కోరికలు మిగిలియున్నాయా? బాగా ఆలోచించుకొని చెప్పు అన్నారు. అప్పుడు ఆ రాజు, మీ దయవలన సకలైశ్వర్యాలతో చాలా కాలం రాజ్యమేలాను. నాకు కొడుకులు మనుమలు కూడా కలిగారు. నా మనస్సు పూర్తిగా తృప్తిపడింది. కానీ భక్తవత్సల, మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒకటే మిగిలింది. ఆ ఒకటి తీరగానే నేను సర్వము విడిచి మీ పాద సేవ చేస్తూ ఇక్కడే పడి ఉంటాను అని వేడుకున్నాడు. స్వామి, ఓరి సన్యాసులమైన మేము పాప భూయిష్టమైన మీ మ్లేచ్ఛరాజ్యంలో అడుగు పెట్టకూడదు. మీ మతస్థులు గోవులను చంపుతారు కనుక మాకది తగదు అన్నారు. స్వామి, నేను మీ సేవకుడును, మీ రజకుడును కాన. ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించినదే కదా. కర్మవశాన ఈ జాతిలో జన్మించానే కాని నేను మీ సేవకుడినే కదా. మీరు ప్రసాదించిన రాజ్యాన్ని కొడుక్కులను మనుమలను మీకు చూపాలని నా కోరిక. మీరు దూరంగా ఉండే మీ కృపాదృష్టి వారి మీద, మా ప్రజల మీద ప్రసరింపజేయండి. మా రాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవద నిషేధిస్తాను అని చెప్పి శ్రీగురుణ్ణి కాళ్లా వేళ్లా పడి ప్రతిమిలాడుకున్నాడు. స్వామి, ఆహా, మా మహత్యం వెళ్ళడవడం వలన నీచులు కూడా ఇంకెంకెందరో ఇక్కడకు వస్తారు. కనుక ఈ స్థానం విడిచి వెళ్ళిపోవడమే కర్తవ్యం. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి వద్దకు నది వద్దకు చేరి ఎవరికీ కనిపించకుండా పోవడం మంచిది అని తలచి మొదట రాజు ప్రార్థనను మన్నించారు. శ్రీగురుని అంగీకారం చెవిన పడగానే ఆ యవనుడు ఉప్పొంగి వారినొక పల్లకీలో కూర్చోబెట్టి వారి పాదుకలు తన తలపై పెట్టుకుని కూడా నడవసాగాడు. స్వామి నవ్వుతూ అతడికేసి చూసి, నీవు కూడా గుర్రం మీద కూర్చొని ప్రయాణం చేయి, లేకుంటే లోకనింద పాలవుతావు. రాజువైనా నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడవై ఇలా ప్రవర్తించడం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు, నవ్వుతారు అన్నారు. రాజు, బాబు, నేనింక ఎక్కడి రాజును? అంతకంటే ముందు మీ పాదసేవకుడనైన చాకలినే కదా. పరుశువేది స్పర్శ వలన ఇనుము బంగారమైనట్లు కేవలం మీ కృపాదృష్టి వలనే నేను పవిత్రుడనయ్యాను. మీరు సాక్షాత్తు సర్వేశ్వరులే. మానవ మాత్రుడనైన నేను లోకానికి రాజునైనా నిజానికి మీ సేవకుడనే. ఎవరో ఏమో అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన విడిచి వచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు. శ్రీగురుడు సంతోషించి, మనం చాలా దూరం పోవాలి, నా మాట విని ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చేయి అన్నారు. అతడు శ్రీగురుణ్ణి శిష్యులను కూడా ఉచితమైన వాహనాల్లో కూర్చుండబెట్టి వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు. మరికొంతసేపటికి, స్వామి, నాయనా, నీవు మ్లేచ్చుడిగా జన్మించినా మా పట్ల ఎంతో భక్తితో మెలుగుతున్నావు, సంతోషమే. కానీ సన్యాసులమైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే త్రికాలానుష్ఠానం సక్రమంగా చేసుకోవడం వీలు పడదు. కనుక మేము ముందుగా వెడతాము. మీరందరూ మెల్లగా వచ్చి పాపనాశతీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి అదృశ్యులయ్యారు. అంతలో ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు. ఆయన అలా అదృశ్యమై వైఢూర్య నగరానికి కొద్ది దూరంలోనున్న పాపనాశతీర్థం చేరి అక్కడ యోగాసనంలో కూర్చుని అనుష్ఠానం చేసుకోసాగారు. కొందరు శిష్యులు వారితో కూడా అక్కడకు చేరి శుశ్రూష చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయం దేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు. ఆయనను ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తన ఇంటికి తీసుకుని పోయి పూజించి అందరకు భిక్ష ఇచ్చాడు. నాటి సాయంత్రం అతనితో, స్వామి, నాయన, యవనరాజును పాపనాశతీర్థానికి రమ్మని చెప్పాము. మేము అక్కడికి పోతాము, లేకుంటే మమ్ము వెతుక్కుంటూ యవనుడు ఇక్కడికి వస్తాడు. అతడిక్కడికి వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరకొచ్చి అక్కడ భద్రాసనంలో కూర్చున్నారు. ఇంతలో అక్కడ ఆ యవనరాజు స్వామి అదృశ్యమవ్వగానే
అయ్యో, స్వామి నన్ను ఉపేక్షించి ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేనేమి అపరాధం చేశాను? అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా, అక్కడ నా కోసం వారు వేచి ఉంటారు అని తలచి 40 క్రోజుల దూరంలో నున్న తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు. అక్కడ స్వామి ఆహ్వానించి తన నగరానికి తీసుకెళ్లాడు. అతడు మహావైభవంగా అలంకరించిన ఆ నగర వీధులలో స్వామిని, వారి శిష్యులను ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు. అతడు తన మతధర్మం విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడే మెలగడం చూచిన యవనులు అతనిని అసహించుకున్నారు. నగరవాసులైన బ్రాహ్మణు సంతోషించి సనాతన ధర్మాభిమాని అయిన అటువంటి రాజు లభించినందుకు పొంగిపోయారు. స్వామికి రాజు అడుగడుగుకు ఆరతులు ఇప్పించడము, వింజామరలతో వీస్తూ ఉండడము చూచిన పురవాసులు స్వామిని చూచి, ఈయన ఎవరో భగవతావతారమే కాని మానవుల మాత్రులు కారు, లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక యవనరాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు అయినప్పటికీ ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే అనుకుని ఆశ్చర్యపోయారు. ఢక్కా, మృదంగము మొదలైన వాద్యాల ఘోషతోనూ 100 కొద్దీ ఏనుగులు గుర్రాలతోనూ ముందుకు సాగిపోతుండగా మందీ మాగదులు ఎలుగెత్తి స్వామి కీర్తిని స్తుతిస్తుంటే అగరు ధూపాలు చిమ్ముకుంటూ దారి పొడుగున లెక్కకు మించిన పువ్వులతో రత్నాలు కలిపి చల్లుతూ స్వామిని ఆ రాజు నగర వీధుల గుండా తీసుకుపోయాడు. చివరకు పల్లకిని రాజభవనం వద్ద దింపించి అందము స్వచ్ఛము అయిన కొత్త వస్త్రాలు పరిచిన దారి వెంట స్వామిని లోపలకు తీసుకొని పోయి స్వర్ణ సింహాసనం మీద కూర్చొండబెట్టాడు. తరువాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక వింజామరతో ఆయనకు వీస్తూ ఒక ప్రక్కన నుంచున్నాడు. అప్పుడు ఆ రాజు తన రాణులు, అంతఃపుర కాంతరు, రాజకుమారులు, కుమార్తెలను రప్పించి వారి చేత స్వామికి పాదపూజ చేయించాడు. చివరకు అతడు, స్వామి, నేను జన్మతహీనుడైన తమ కృప వలన ఈనాటికి కృతార్థుడనయ్యాను, నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి అని చెప్పి నమస్కరించాడు. అతడు చేసిన సపర్యలకు సంతోషించి శ్రీగురుడు అందరినీ దీవించి, ఓరి నీకింకేమైనా కోరవలసింది ఉంటే నిస్సంకోచంగా చెప్పుకో అన్నారు. ఆ రాజు తనకింక నిరంతర గురుపాద సేవ తప్ప వేరేమీ అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు. స్వామి సంతోషించి, అలా అయితే ఈ రాజ్యభారము నీ కొడుకులకు అప్పగించి శ్రీశైలం వెళ్ళు, మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసిన చెప్పి అక్కడకు వస్తాము, నీకక్కడ మరలా మా దర్శనమవుతుంది అని ఆదేశించారు. ఆయనతో ఎడబాటు సహించలేని రాజు, స్వామి, అలా అయితే నాకు నిరంతర గురుస్మరణ ప్రసాదించండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి తమ శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయడానికి వెళ్లారు. చివరకు వారందరూ ఆ నదిలో స్నానం చేసి భీమ అమరజాసంగము చేరుకున్నారు. గంధర్వపుర వాసులందరూ పూజాద్రవ్యాలు తీసుకుని ఎదురేగి, స్వామి, మీరు ఇక్కడ నుండి వెళ్ళినప్పటి నుండి ఈ ఊరంతా అచేతనమైపోయింది, తిరిగి మీ రాక వలన మరలా ప్రాణమొచ్చినట్లయింది అని ఆయనకు స్తుతించి పూజించారు. అప్పుడు స్వామి, బిడ్డలారా, మేమెక్కడికో వెళ్ళిపోయామని ఎన్నడూ అనుకోవద్దు, ఈ పురం మాకెంతో ప్రియమైనది, ఇక్కడ మమ్మల్ని నిచ్చల భక్తితో కొలిచే వారికి ఎప్పుడూ ప్రత్యక్షమవుతుంటాం, ముందు ముందు దేశమంతా కలియుగ దోషాలన్నింటికీ నిలయం కానున్నది, కనుక మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాం, అయినప్పటికీ భక్తులను రక్షించడం కోసం వాస్తవంగా గుప్త రూపంలో ఇక్కడే ఉంటాం, అలా గుప్తంగా ఉండడానికి కారణం రానున్నది కష్టకాలం, ధర్మం రోజురోజుకు క్షీణించిపోతుంది, దుర్మార్గులు ప్రబలి ఎన్నో దుష్కృత్యాలు చేయబోతారు, పూర్వజన్మ సంస్కారం వలన యోగ్యుడైన ఆ మ్లేచ్చరాజు మా అనుగ్రహానికి పాత్రులైనారని విని ఎందరెందరో హీనులు కూడా ఇక్కడికి వస్తారు, మా ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కలగడం మన అందరికీ ఎంతో కీడు జరుగుతుంది, కనుక మా రూపాన్ని గుప్తం చేయడం ఒక్కటే కర్తవ్యం అన్నారు. అది విని పురవాసులు ఎంతగానో బాధపడుతూ నిశ్చేష్టులై బొమ్మల్లాగా నిల్చున్నారు. ఆనాటి వరకు మానవాకారంతో కనిపిస్తున్న ఆ త్రిమూర్తి అవతారము అటు తర్వాత తమ స్థూల రూపాన్ని గుప్తపరచినప్పటికీ ఈ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమా, అందుకు నేనే సాక్షిని, నేటికీ ఈ గంధర్వ నగరంలో ఆయనను విశ్వాసంతో భజించిన వారి కోరికలు తీరుతాయి, ఇతర యుగాలలో
ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించని ఈ దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పాలిట కల్పవృక్షమై ఇక్కడ నిలుచారు. భక్తి ముక్తులను ప్రసాదించడానికి ఈ భూమి మీద ఇంతకు మించినదేమున్నది? ఓం శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. అధ్యాయము 50 సమాప్తం.